హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుషాని. వీడియోని వాచ్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వాచ్ చేయండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నది పుట్ట పూత అంటారు, లేదంటే పుట్ట పువ్వు అని కూడా అంటారండి. మనకి పుట్టగొడుగులు అంటే అందరికీ తెలుసు, కానీ ఈ పుట్ట పువ్వు పుట్ట పూత ఎక్కడుంటుంది, ఎలా వస్తుంది, ఆల్మోస్ట్ చాలామందికి తెలియదు. ఇది కూడా పుట్టగొడుగులు అయితే ఏ విధంగా మనకు భూమిలో లభిస్తాయో ఇవి కూడా అట్లాగే మనకి భూమి మీద పుట్టలు ఉంటాయి కదండి. పుట్టలు ఉండే ప్లేసెస్లో ఇవి వర్షాకాలంలో ఉరుములు మెరుపులకి ఇవి వస్తాయి. దీని యొక్క ఉపయోగాలు చెప్తాను, దీంతో కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో కూడా చెప్తాను. ఈ పుట్ట పూతని వివిధ రకాలుగా ఉపయోగిస్తారండి. వెజ్ నాన్ వెజ్ వంటకాలలో కూడా వీటిని యూజ్ చేస్తారు. వీటిల్లో చాలా రకాల పోషకాలు ఉన్నాయండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యానికి ఇది మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెప్పుకోవాలి. ఈ పుట్టపూత తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం. వీటిలో పొటాషియం, ప్రోటీను, రాగి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ డి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి, ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతాయి. ఇవి 92% దీంట్లో వాటర్ కంటెంట్ అనేవి ఉంటాయండి. అందువల్ల మనకి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది. ఇది యూజ్ చేయడం వల్ల ఎముకలను కూడా బలంగా చేస్తాయి. అంతేకాదు వీటిలో క్యాలరీలు తక్కువ, బరువు తగ్గాలనుకునేవారు వీటిని రెగ్యులర్గా తీసుకోవడం మంచిది. దీనిలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండేటువంటి గుణాలు శరీరంలో ఉండేటువంటి కణాలని రిపేర్ చేస్తాయండి. సో ఇది నాకు తెలిసినటువంటి ఈ పుట్టపూతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం వాటి మీద ఉండేటువంటి చిన్న చిన్న తొడాలు, కింద కొసలు ఉంటాయి కదండి, అక్కడ మట్టి ఉంటుంది. సో అట్లాంటి తొడాలన్నీ తుంచుకోవాలి. ఇది చూడడానికి చిన్నవి కానీ అవి తుంచడం మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఒక 1.5 to 2 hours పడుతుంది. అవన్నీ తుంచుకున్న తర్వాత ఇలాగ వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా 2 times వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ తీసుకొని సెకండ్ టైం వాష్ చేసుకోవాలి. తర్వాత తిరగమదక రెడీ చేసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డ, తిరుగుమాత గింజలు అండ్ కొంచెం జీలకర్ర అండ్ కరేపాకు యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేశాక ఒక 1 to 2 minutes దాన్ని బాగా వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం వేగితే చాలండి, మరి పూర్తిగా కలర్ చేంజ్ అవ్వనవసరం లేదు. ఇట్లా వేగిన తర్వాత టమోటా ఉంటుంది కదండి, ఒక చిన్న టమోటా, ఆ టమోటాని కూడా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని దాన్ని కూడా వేయించాలి. దీంట్లోకి 1/2 teaspoon పసుపు. రుచికి మనకి సరిపడ ఉప్పు, కళ్ళు ఉప్పు యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది, అందువల్ల కళ్ళు ఉప్పు యూజ్ చేశాను. నెక్స్ట్ మన కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ తీసుకోండి. మనకు రుచికి సరిపడినంత కారం, అంటే యాక్చువల్గా ఇక్కడ మాత్రం 1.5 teaspoon యూజ్ చేసామండి కారం. వీటిని ఒక 2 minutes బాగా వేయించాలండి. వేయించిన తర్వాత మనం పుట్టపూతని వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, 2 times వాష్ చేసి పెట్టుకున్నటువంటి ఆ పుట్టపూతని, ఆ పువ్వుని మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి దబర్లోకి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కింద ఉండేటువంటి తిరగమాత, ఎర్రగడ్డ, టమోటా మొత్తం ఆ పుట్టపూతగా పట్టేలాగా దాన్ని బాగా గంటితోటి తిప్పి కళ్ళు పెట్టాలండి. సో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ అండి. ఆ పుట్టపూత పూర్తిగా మునగకూడదు అట్లా అని, వాటర్ కొంచెం తక్కువ ఉండకూడదు, మీడియంగా వాటర్, అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక 200 ml వాటర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీలోకి మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 spoon ధనియాలు, దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు 2 అండ్ ఎండు కొబ్బరి పొలకు ఒక చిన్నది అండ్ చెక్క మొగ్గలో మొగ్గున్న వాళ్ళు మొగ్గ యూజ్ చేయండి. ఇక్కడ నేను మొగ్గ యూజ్ చేయలేదు, కూర చిక్కబడేదానికి కొంచెం బియ్యం యూజ్ చేశాను. వెజిటేరియన్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా అంటే అసలు చెప్పలేనంత టేస్ట్గా ఉంటుంది. ఇవి మనకి చాలా అరుదుగా దొరుకుతాయి. అట్ ది సేమ్ టైము దొరికినప్పుడు ఇవి ఏ సీజన్లో దొరుకుతాయి అంటే మనకు వర్షాకాలం పడుతుంది కదండి, వర్షాకాలంలో ఉరుములు మెరుపులు ఎక్కువ, వర్షాలు పడే టైంలో ఉరుములు మెరుపులు వచ్చిన టైంలో ఇవి పుట్టల మీద ఎక్కువ లేస్తాయి. సో అలా లేసినప్పుడు మనం వీటిని ఆ టైంలో కానీ తీసుకున్నట్లయితే అసలు ఎంత నేచురల్గా దొరికాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి.
సో ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ ధనియాలని ఆ కొంచెం బియ్యము ఆ దాల్చిన చెక్క వాటిని బాగా ఒక 2 మినిట్స్ గ్యాస్ని సిమ్లోకి ఎక్స్చేంజ్ చేసుకొని వాటిని 2 మినిట్స్ వేయించాలి. వేయించిన తర్వాత దీన్ని మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. అక్కడ తీసుకుంటే ఉంటే ఆ కొబ్బరి పలుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అండ్ నేను అల్లం యూజ్ చేయలేదండి, ఇక్కడ అల్లం లేదు, అందువల్ల స్కిప్ చేశాను. ఇక్కడ ఉన్నటువంటి తెల్లగడ్డని 7-8 పాయలు తీసుకున్నాను. ఆ 7-8 పాయలు మిక్సీలోకి యాడ్ చేసుకుని దాన్ని మెత్తని పేస్ట్లాగా చేసుకోవాలి. ఇక్కడ కూర ఉడికిందా లేదా చూసేటప్పుడు అక్కడ దాంట్లో ఉండేటువంటి కాడలు ఏవైతే ఉంటాయో ఆ పుట్టపూత కాడలు అవి పట్టుకొని మనం నలిపినట్లయితే మెత్తగా అవుతాయండి. లేదు మనకు అర్థం కాలేదంటే నోట్లో వేసుకొని ఒకసారి చెక్ చేస్తే అర్థమవుతుంది. ఆ టైంలో మనం మసాలా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ గ్యాస్ని సిమ్లోకి ఎక్స్చేంజ్ చేసి పెట్టుకొని ఆ మసాలా మొత్తం కూరలో పట్టేలాగా గరిటెతో బాగా తిప్పి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కానీ మనం గ్యాస్ మీద కానీ సిమ్లో కానీ ఉంచినట్లయితే కూర అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ కూర మనం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అన్నంలోకి ఎంత టేస్ట్గా ఉంటుందో చపాతీలోకి అయితే అంతకంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారండి, ఇలా గ్యాస్ని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచి నెక్స్ట్ చూసినట్లయితే మనకి కూర రెడీ అయిపోతుందండి. చూసారు కదండి కూర ఎలా ఉందో. యాక్చువల్గా చూస్తుంటే అవి చిన్న చిన్నవి సేమియాలు ఉన్నట్టున్నాయి, కానీ కూర మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎట్లా ఉంటుందంటే మనం పుట్టగొడుగులు తింటుంటే టేస్ట్ ఏ విధంగా ఉంటుందో టేస్ట్ అయితే అదేవిధంగా ఉంటుంది. ఇంకా ఇది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. చూస్తున్నారు కదండి, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.